పక్షవాతం సోకినప్పుడు ప్రతి నిమిషం ఎంతో విలువైందని, ఎంత త్వరగా రోగిని వైద్యుని వద్దకు తీసుకువెళ్తే అంత త్వరగా పక్షవాతం నయమవుతుందని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ బిందు మీనన్, హాస్పిటల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ అన్నారు. ప్రపంచ స్ట్రోక్ డేను పురస్కరించుకుని అపోలో హాస్పిటల్లో ఉచిత న్యూరాలజీ వైద్య శిబిరం జరిగింది. ఇందులో భాగంగా పలువురికి ఉచిత పరీక్షలను నిర్వహించారు. అలాగే స్ట్రోక్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ స్ట్రోక్ వస్తే ఎంత సమయంలోపు వైద్యుని వద్దకు తీసుకెళ్లాలి అనే తదితర అంశాలను డాక్టర్ బిందు మీనన్ ఇతర వైద్య బృందం హాజరైన వారికి తెలియజేశారు. నెల్లూరు అపోలో హాస్పిటల్లో స్ట్రోక్ కు గురైన రోగులకు ఎలాంటి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయనే విషయాలను కూడా వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిందు మీనన్, డాక్టర్ శ్రీరామ్ సతీష్ లు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో న్యూరాలజీ వైద్యులు డాక్టర్ రష్మి, డాక్టర్ శివశంకర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ తరపున గ్రేటర్ దాన్ స్ట్రోక్ ఆ థీమ్ మీదే ఉంది. గ్రేటర్ దాన్ అంటే మనకి పక్షవాతం 80% దాదాపు మనం రాకుండా చేసేదానికి కుదురుతుంది. కాబట్టి ఈరోజు మన హాస్పిటల్ అపోలో హాస్పిటల్లో నేను, మా టీం డాక్టర్ రష్మి, డాక్టర్ శివశంకర్ అండ్ మొత్తం న్యూరాలజీ అండ్ నర్సింగ్ స్టాఫ్లో మనం రాకుండా చేయడానికి 11 పాయింట్స్ మనం దాంట్లో పెట్టేశాను. దాంట్లో బ్లడ్ ప్రెషర్, షుగర్, కొలెస్ట్రాల్, గురుకు రావడం, స్మోకింగ్, ఆల్కహాల్, కొలెస్ట్రాల్, వెయిట్ ఎక్కువగా ఉండడం, ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉండడం, గుండు వ్యాధి ఉండడము, ఎయిర్ పొల్యూషన్, ఈ అన్ని వ్యాధుల మీదే 5 కౌంటర్స్ మనం ఇలాగ తయారు చేశాను. ప్రతి ఒక్కరు వ్యక్తి ఈరోజు పేషెంట్ కానీ, కేర్ గివర్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మామూలుగా ఎవరైనా మందులు తీసుకోవడానికి వచ్చారో వాళ్ళు కానీ, ఎవరైనా వచ్చేవాళ్ళు కూడా ఆ కౌంటర్స్లో వెళ్ళి దాని గురించి ఓన్లీ మనం బీపీ వల్ల పక్షవాతం వస్తుంది మాత్రం కాదు, బీపీ వల్ల ఎలా వస్తుంది, ఎంత బీపీ మనం మెయింటైన్ చేయాలి, ఎయిర్ పొల్యూషన్తో ఎలా ఉంటుంది, బర్త్ కంట్రోల్ పిల్స్ తీసుకుంటే ఎలా పక్షవాతం రావచ్చు, మనం ఎలా ఇదన్నీ రాకుండా చేయగలుగుతానో దానికి ఈ కౌంటర్స్ మనం పెట్టాను. ప్రతి ఒక్కరికి మనం చెప్పేది వ్యాధులు ఉంది మనం తెలుసుకున్నాక వ్యాధికి రాకుండా ఉండేదానికి మనకి అవకాశం ఉంది, అది తెలుసుకోండి, అది రాకుండా చేయడానికి చేయండి. పక్షవాతం వచ్చిన తర్వాత మన హాస్పిటల్లో 4.5 అవర్స్లో ట్రీట్మెంట్ చేసుకోవడం కానీ, థ్రాంబోలిటిక్ థెరపీ చేయడం కానీ అయినా రాకుండా చేసేదే మనకి ముఖ్యం. ఎందుకంటే పక్షవాతం వచ్చిన తర్వాత కొంతమంది పేషెంట్కి పూర్తిగా నయం కాకపోవడం జరుగుతుంది, అది రాకుండా ఉండేదే మనకు మంచిది. సో గ్రేటర్ దాన్ రాకుండా చేయాలి, రిస్క్ ఫ్యాక్టర్స్ తెలుసుకోండి, ఈరోజు మన హాస్పిటల్కి రండి, కౌంటర్స్ని విజిట్ చేయండి, డీటెయిల్గా ఒక్కొక్క వ్యాధి గురించి, రిస్క్ ఫ్యాక్టర్ గురించి తెలుసుకోండి. థ్యాంక్ యూ. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంటి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారి, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవికా పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.